భగీరథుడు రాజన్న ఇక రాడని రైతన్న కుమిలి కుమిలి రోధిస్తుంటే రైతు భగీరథుడు రాజన్న ఇక రాడని రైతన్న కుమిలి కుమిలి రోధిస్తుంటే అభయహస్తమందించిన రాజన్న తిరిగి రాని లోకానికి వెళ్ళాడని అభయహస్తమందించిన రాజన్న తిరిగి రాని లోకానికి వెళ్ళాడని చెల్లమ్మలు కన్నీరు మున్నీరవుతుంటే చెల్లమ్మలు కన్నీరు మున్నీరవుతుంటే మీకు నేనున్నానని ఓదార్పునిచ్చేందుకు మీకు నేనున్నానని ఓదార్పునిచ్చేందుకు వస్తున్నాడు 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 అదిగో మన జగనన్న వస్తున్నాడు 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 అదిగో మన జగనన్న చేసిన పొరపాటుకు కాలం కూడా చింతిస్తుంటే కారు మేఘం తను చేసిన పొరపాటుకు కాలం కూడా చింతిస్తుంటే రాష్ట్రాన్ని నల్లని మేఘాలు కమ్ముకుంటుంటే పెను చీకట్లు తరుముకొస్తున్న తరుణాన ప్రజల జీవితాలలో వెలుగు నింపడానికి నాన్నలేని చేదు నిజం కంఠంలో నింపుకొని ప్రజల జీవితాలలో వెలుగు
జగత్తుకు సూర్యుడై వెలుగై నేనున్నానంటూ ధైర్యాన్ని ఇవ్వడానికే, ఓదార్పునివ్వడానికే యార్లగడ్డ వెంకటరావు గారిని గెలిపిస్తారా? మరి గెలిపిస్తా, ఖచ్చితంగా గెలిపిస్తారా? మా రోడ్లు సరి చేయాలా? అన్ని పక్క ఇల్లు, లేని వాళ్ళకి పక్క ఇల్లు, మీ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఫీజులు. ఓకే, మీరైతే చెరువు కూడా మీకు వచ్చే పథకాలు డబ్బులు తిన్నావు నేను రాలా, పేద ప్రజల డబ్బులు, రోడ్లు డబ్బులు, రైల్వే డబ్బులు, నేనైతే ప్రజాసేవ వచ్చా నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు వచ్చి ఉన్నారు కదా? వచ్చారండి. మీరు ఇది ఇదేమంటారండి? రాజీవ్ నగర్ అంటారండి. రాజీవ్ నగర్. మరి మీ సమస్యలు ఏమని చెప్పి ఉన్నారు? మాకు రోడ్లు సరిగ్గా లేవండి, నీళ్లు వస్తే మొత్తం నీళ్లే, మాకు ట్రాక్టర్లు కూడా లోపలికి రావు, బండ్లు కూడా సరిగా ఇది అవ్వదు. మేము మట్టి పోయించుకోవాలన్నా, ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా, మేము ఆ చివరికి వెళ్ళి మట్టి పోయించుకొని మరి కూలిచ్చి మళ్ళీ మట్టి పోయించుకోవాలి. అందుకే మాకు రోడ్లు ఏమన్నా చేయమని అడిగాము. మరి యార్లగడ్డ వెంకటరావు గారు చేస్తానని చెప్పారు. మా సమస్యలు ఇవన్నీ ఆయన ముందు ఇచ్చామండి, ఆయన చేస్తానని చెప్పారు.